బీబీ ఉత్సవం సో బ్లాక్ బస్టర్ ఉత్సవం అంటూ గ్రాండ్ యూనియన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ సో హౌస్ మైత్స్ అందరూ కలిసి టాస్క్లతో తెగ సంతడి చేశారు సో ఆంకు శ్రీముఖి హోస్ట్ చేసినటువంటి ఈ ఈవెంట్ లో మొత్తానికి పల్లవి ప్రసాద్ కౌగలించుకుని రథికా రోజు అయితే ఏకంగా ముద్దు పెట్టేసిందట సో రథికా రోజుకి సంబంధించి మరి బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ తో రొమాన్స్ కి ప్లాన్ చేశారు కానీ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో ఎంత కారాలు మిరియాలు నూరిందో చూసాం ఈ ఏదో మొత్తానికి ఒక గేమ్ ప్లాన్ చేసుకుంది కానీ మెస్ఫర్ అయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య చాలానే కాస్తంత గ్యాప్ పెరిగింది దీంతో బిగ్ బాస్ హౌస్ లో ఈ రచ్చలు మనకు అవసరం లేదని రధిక రోష్ దూరం పెట్టాడు పల్లవి ప్రశాంత్ ఇందులో శివాజీ మధ్యవర్తిత్వం చేసి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశారు ఈలోపు రతికా రోజు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయింది అందుకే బిగ్ బాస్ హౌస్ లో జరిగిందే ఒక మిస్అండర్స్టాండింగ్ అని అవి మనసులో పెట్టుకోకుండా ఉండాలని మరి రతికా రోజు అయితే ఈ బీబీ ఉత్సవంలో మరి ఆయనకి సారీ చెప్పి హాగ్ ఓ ముద్దు పెట్టింది వాళ్ళిద్దరి మధ్య ఒక రొమాంటిక్ స్టేజ్ ఉందని ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఓ పేరుగా ఉంటారని చాలా మంది అంటున్నారు నిజంగా రతికా రోజుకి పల్లవి ప్రశాంత్కి మధ్య సంథింగ్ అంటూ బిగ్ బాస్ హౌస్లోనే లవ్ స్టోరీ మొదలెట్టాలని చూశారు కానీ ఈసారి బిగ్ బాస్ హౌస్లో అలాంటిది ఏది లేకుండా కట్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత యావర్ అలాగే నైని పావని జంటగా కొన్ని సాంగ్స్ అయితే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్నారు అంటే ఎవరు రియాలిటీ కపుల్ ఎవరు రియల్ కపుల్ అనేది తెలియదు కానీ శ్రీముఖి మాత్రం ఈ బీబీ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు సో ఇందులో ప్రశాంత్ అండ్ రతిక ఇంకా ఎంత దూరం వెళ్ళారో తెలియాలంటే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే మాత్రం అప్పుడు తెలుస్తుంది అప్పటిదాకా వీళ్ళిద్దరి మధ్య ఉన్న రూమ్ అఫీషియలా అన్ అఫిషియలా అంటే ప్రస్తుతానికైతే అన్అఫీషియల్ అనుకోవచ్చు